అందరికీ నమస్కారం. నేను మీ బాసాని మమత. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహమూతార మండలం నర్సింగాపూర్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఎలా జరుపుకుంటున్నారో చూడటానికి వచ్చాము. మరి ఇంకెందుకు ఆలస్యం, చలో మరి లోపలికి వెళ్దాం. వాణే హిరణ్యగర్భ్యో నమః.
సీతారామస్వామికి నమస్కారం చేసుకొని అక్షంతల కళ్ళ కద్దుకొని ఇగో ఇక్కడ వేసుకోండి. అగ్నే నమః తన్వేభ్యో మహాభ్యో మహాజనేభ్యో నమః. మూడు సార్లు రాసుకోగలం. ఓం కేజవాయస్వ ఓం గోవిందాయ నమః. ఓం వామనాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుత్మాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం నమః. ఓం నమః. ఓం నమః. ఓం దత్తమద్రవరేణ్యంబర్గో దేవస్తదేమహే. ఓం మాపాజ్యుద్రతమ్ముల బ్రహ్మభోర్భవస్వరాం. నమస్కారం చేసుకోండి. ఆ చెంబు పైన చేయి వేసి పట్టుకోండి. కలిసిన చెంబు పైన ఓం శీతవరహాకల్పే వల్గే జంబోద్వీపే భరతఖండే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే సమస్త వీరాన్ముఖోద్భవ. మీ పేరు చెప్పేసుకోండి. అందరు కూడా చెప్పండి. మమ సకల క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వృత్తి వ్యాపార ఉద్యోగ విద్య అత్యంత అనుకూలత సిద్ధ్యర్థం ఆయురారోగ్య ప్రాప్తి సిద్ధ్యర్థం విద్యార్థినాం ఉన్నత విద్యా ఉద్యోగ ఫల ప్రాప్తి సిద్ధ్యర్థం. ఓం కలశస్వభూమే దక్షిణే ద్వరేస్తః గోదావరే నర్మదే 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 కవిం కవీనాష్టమో బ్రహ్మణం బ్రహ్మణస్పద ఆనస్తృణ్వన్నో దేదాదనోమృతమన్నమతేపాపయతే గాంగనపదయే నమః. సుమాసనం కురు. ఓం సుముఖాయ నమః.
ఓం విరాటోపాయ నమః ఓం విరాటోపాయ నమః ఓం జగన్మయాయ నమః ఓం జ్యోతిర్మయాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం రాజచంద్రాయ నమః ఓం జగద్గురవే నమః ఓం ప్రపంచకారకాధ్యక్షాయ నమః ఓం సూర్య చంద్రాగ్లోచనాయ నమః ఓం శ్వేతవర్ణాయ నమః ఓం పంచవక్రాజాయ నమః ఓం సర్వామ్యాం నమః ఓం పంచమిష్టప్రదాయ నమః ఓం సర్వకార్యాగ్రమోదితాయ నమః జ్యోతిర్నమోస్తు క్షమాప నమస్కారం సమర్పయామి. మాట్లాడకుండా కళ్యాణం చూడాలి, ఎవరు కూడా మాట్లాడకుండా ఉండాలి. ఇప్పుడు స్వామివారి కళ్యాణం లోపల మనకు ముందుగా గణపతి పూజ చేసుకున్నాము. గణపతి పూజ శ్రీ సీతారామచంద్ర మహారాజుకి. యజ్ఞేన యజ్ఞమయంత దేవాస్తాం యజ్ఞేన యజ్ఞమయంత దేవాస్తాం గాంగణపతే నమః నరహరస్త్రే కుమార గురవే నమః. వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు
భజనాఘర్షణ ధనాఘర్షణ మాసోత్సవా పక్షోత్సవా నిత్యోత్సవా జమానస్య శుభకార్యాణం నిర్వాహణాధికారయుతా ఫల ప్రాప్తి సిద్ధిరస్తు వయం సచేమహవ్యమృత సచేనాగం సజగం వినామద్వరగం సజిభ్యః హృదయ సత్యం మృత సాపాయం జన్మానస్సు నియప్పావగాహః దాగిదండం పెట్టుకోండి. గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దేవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఓం యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యః సహజం పరస్తే
ಅನಂತಾಯ ಸಹಸ್ರಮೂರ್ತಯೇ ಸನ್ನಂಗ 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 ಸಹಸ್ರಪಾದಾಯ ಚಾಸ್ವದೇ ಸಹಸ್ರಗುಣ ಪೂರ್ವಾ ಸ್ವಾಮಿನೋತ್ಸವತ್ವೇನ ಪಾದ ಪ್ರಕ್ಷಾಲನ ಸ್ವಾಮಿನೇ ಪ್ರಾಣಮೂರ್ತ ಸುಮೂರ್ತಮಸ್ತು ಸ್ವನಂತಾಯ ಸಹಸ್ರಮೂರ್ತಯೇ ಪುರುಷಾಯ ಜಾಸ್ವದೇ ಸಹಸ್ರಕೋಟಯಗದಾರಿಣೇ ನಮಃ ಮುಹೂರ್ತ ಸುಮುಹೂರ್ತಮಸ್ತು ಸೂರ್ಯಾದೀನಾಂ ನವಾನಾಂ ಗ್ರಹಣಾಂ ಅತ್ಯಂತ ದಾನಕೂಲತಾ ಫಲಸಿದ್ಧಿರಸ್ತು ಸುಮುಹೂರ್ತ కన్యాదానాన్ని చేస్తూ ఉండాలండి. ఓం శ్రీరామ్ అనుకోండి, లేదా శ్రీమాత్రే నమః అనుకోండి. శ్రీమాత్రే నమః కన్యాదానాన్ని చేస్తున్నారు. మనసులో ఒక సంకల్పాన్ని పెట్టుకోండి, ఒకే కోరికను పెట్టుకోండి. రావాలి ఈశాన్యస్త దిక్పాలకై పరిపాలయాలిదే ఆదిశక్తి స్కిందరస్య ముఖాఖ్య పంచ మహాగాణాష్టదే శ్యామృతంబితకాలే నివాస సిద్ధ్యర్థం వాజపేయాది శతక్రతో పుణ్యఫల వ్యాప్య ఉద్యోగ ప్రకారేణ కాలాంకృత సహిరణ్యం ఉదక కన్యాదానం మహం కరిష్యే. అందరూ కూడా మీ మీ గోత్రాలు, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు అన్ని కూడా చెప్పుకోండి. ఎంత మంది ఉంటే అంతమంది పేర్లు మనసులో చెప్పుకోండి. అమాదిరాత్ర సొంత బాయ వాజపేయాది శతకృత పుణ్యఫల వ్యాప్యర్థం ma
మాంగళ్య దేవతాభ్యోమాన్స్యాయాం సీతారామచంద్ర స్వామినః మాంగళ్య ధారణా పూజాం చ కర్మ కరిషే. అక్షరాలు తీసుకోండి, తలంబ్రాలు తీసుకోండి, తలంబ్రాలు బియ్యం ఇది దగ్గర పెట్టుకోండి. శరణ్యే త్రయంబయన్మగే దేవే నారాయణ నమోస్తుతే. ప్రతాపదే నవమదే మహోమదే సహస్రాక్షరమే వ్యోమన స్థాపయామి మోదయామే స్థాపయామి మోదయామే స్థాపయామి మోదయామే స్థాపయామి మోదయామే పూజయామే స్థాపయామి మోదయామే. ఆకుతో నిజండి పసుపు కుంకుమ వేయండి, పొట్టు పెట్టండి. ఓం పద్మాలయే అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ కళ్యాణం చాలా అద్భుతంగా జరిగింది. ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి మరీ ఈ కళ్యాణాన్ని చూడడం జరిగింది. మరి ఇక్కడ ఈ కళ్యాణం జరగడానికి ఇంతమంది గ్రామస్తులు చాలా కారణమయ్యారు. మరి ఏంటి ఈ గుడి యొక్క గొప్పతనం, ఏంటి ఇక్కడ ఎవరు స్థాపించారు ఏంటి అనేది ఇక్కడ పెద్దవారు ఉన్నారు, మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం. మీకు ముందుగాలైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ గుడి స్థాపించడానికి కారణాలు ఏంటి?
ఇక్కడ 13 సంవత్సరాల క్రితమే అందరూ గ్రామస్తులు అనుకొని ఇక్కడ గుడి స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థితి వరకు వచ్చింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఇదే ఇలాగే వేడుకలు జరుగుతూ ఉంటాయా? ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ గుడి స్థాపించిన 1 సంవత్సరం తర్వాత నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక గుడి కట్టిరంటే చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, దేవుడు వెలిసి ఉంటాడు, లేదంటే మీరే ప్రజలందరూ అనుకొని కట్టుకొని ఉంటారు. అందులో ఏది? ఇక్కడ అందరు ప్రజలందరూ అనుకొని కట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అప్పుడు ఉన్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు భక్తి భావం పెరిగి ప్రతిరోజు గ్రామస్తులు అందరూ పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఈ గుడి కట్టి 8 సంవత్సరాలు అవుతుంది. అసలు ఎప్పుడు ప్రారంభించారు ఈ గుడిని? 13 సంవత్సరాలు అయింది. 2008 మే 1st. ఓకే, అప్పటి నుంచి ఇక్కడ ఇలాగే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఈ గుడికిలో ఇంతమంది వచ్చారంటే నాకు అనిపిస్తుంది నాకైతే. మరి ఇక్కడ ఏమైనా ఒక చిన్న అద్భుతమైన జరిగిందా? ఇక్కడ హనుమాన్ మహిమ అనుకోవాలి, హనుమాన్ స్వామి పవర్ వల్లనే ఇక్కడ ఇలా జరగడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజలకు మనం మనుషులం అనుకుంటే జరగదు కదా, దేవుని మహిమ వల్లనే ఇదంతా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇక్కడ అంటే ప్రతి గుళ్ళో పెద్ద పెద్ద దేవాలయాలలో కంపల్సరీ ఏదో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. మరి అలాంటి అద్భుతం ఏదైనా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకున్న వారందరూ మంచిగా అయితే ఉండని అనుకోవడం వల్ల రోజు రోజుకు అభివృద్ధి చెందడం జరుగుతుంది. అయితే సీతారాముల కళ్యాణమే కాకుండా ఇక్కడ ఇంకా ఏమైనా పూజలు, వ్రతాలు అలాంటివి ఏమైనా జరుగుతాయా? ప్రతిరోజు దీపోత్సవం జరుగుతుంది. ఇక్కడ అన్నీ ఇంకేమైనా పూజలు హనుమాన్ సంబంధించి అనేక పూజలు జరగడం జరుగుతాయి. ఇక్కడ నేను చూస్తున్నాను కూడా హనుమాన్ అది ఏమంటారు మీరు స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక చిన్న డౌట్, ప్రతి ఒక్కరు ఒక తాంబూలం పట్టుకొని అందులో కొబ్బరికాయలు పట్టుకొని దీపాంతాలు పట్టుకొని అక్కడికి వచ్చి అక్కడ అక్షంతలు వేసి అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నారు. అసలు దీనికి ఒక కారణం ఏంటి మీరు చెప్పండి మేడం? నమ్మకం, భక్తుల నమ్మకం. ప్రతి ఇంటి నుంచి వస్తుందని విన్నాను. అదే, ప్రతి ఒక్కరు ఇక్కడ నమ్ముతున్నారు కాబట్టి ఇంతమంది ఆదరైంది. ఇప్పుడు ఈ ఒక్కరి ఇంటి నుంచి ఆ కొబ్బరికాయలు అవి తీసుకొని రావడం జరుగుతుంది కదా, అది కంపల్సరీ. ఎందుకు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అలా అలా తేవాలని? అది నమ్మకం, దేవుని మీద నమ్మకం మీద తీసుకొస్తుంది. ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు అలాగా? అంతా ఊళ్ళో గ్రామస్తులు అంతా ఎప్పటి స్థాపించినప్పటి నుండే తీసుకొస్తా ఉంటారు. నాకు అదే డౌట్ వచ్చింది, ఏంటి ప్రతి ఒక్కరు తీసుకొస్తున్నారు, వెళ్తున్నారు, అక్కడ అక్షంతలు వేస్తున్నారు, అక్కడ కొబ్బరికాయలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు మొత్తం కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు అవి తీసుకొని వచ్చి ఇక్కడ దీపాంతాలు చూపించి కొబ్బరికాయ కొడతారా? కొబ్బరికాయలు అక్కడనే కొట్టేస్తారు మేడం. అక్కడే కొట్టేస్తారా? కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి తలంబ్రాలు సమర్పించుకొని వెళ్ళిపోతారు. ఓకే ఓకే, అదే ఫస్ట్ నాకు వచ్చిన డౌట్, అదే లోపలికి రాగానే అదే చూస్తున్నా. తర్వాత ఇక్కడ కళ్యాణం మాత్రం చాలా బాగా జరిగింది. ఇంతమంది వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత చిన్న ఊర్లో కళ్యాణం ఎలా జరుగుతుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగా జరిగింది ఇక్కడ కళ్యాణం. మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ జై శ్రీరామ్. గత కొద్ది సంవత్సరాల క్రితమే ఈ స్వామివారి యొక్క ఆంజనేయ స్వామివారి యొక్క దేవాలయం నిర్మించబడింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కలిసి ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవారు మరియు అందరూ కూడా కలిసి ఇక్కడ స్వామివారి యొక్క శక్తి ఉండడం కొరకై, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కొరకై ఆంజనేయ స్వామివారి యొక్క దేవాలయం నిర్మించబడింది. అందరూ కూడా కొద్ది సంవత్సరాల క్రితం నుండి ఆ స్వామివారి యొక్క దేవాలయాన్ని దినదిన ప్రవర్తమానముగా చేస్తూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరామనవమికి ఒక 3-4 గ్రామాల నుంచి కూడా భక్తులు తరలివస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి శ్రీరామనవమికి అత్యంత శోభాయమానముగా శ్రీ స్వామివారి యొక్క కళ్యాణం నిర్వహించబడుతూ ఉంటుంది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహము ఆ భక్తులపై మరియు ఈ దేవాలయం నిర్వహించినటువంటి ప్రతిష్ఠించబడినటువంటి దేవాలయం యొక్క ఆ ఆంజనేయ స్వామివారు ఇక్కడ వచ్చేటువంటి భక్తుల యొక్క కోరినటువంటి కోరికలు కానీ మనసులో ఉన్నటువంటి కోరికలు కానీ
తీర్చేటువంటి స్వామివారిగా వెలిసి ఉన్నారు. ప్రతి సంవత్సరము ప్రతిరోజు ప్రతి మంగళవారము శనివారము ఇక్కడ భక్తులందరూ కూడా విచ్చేసి భజన కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ప్రతి మంగళవారము శనివారము కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అత్యంత శోభాయమానముగా ఆ శ్రీరామనామం యొక్క కళ్యాణ మహోత్సవము అనేటువంటిది జరపబడుతూ ఉంటుంది. ఈ గ్రామ పెద్దలు 2008 March 1 గురువారం రోజున స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి దినదినంగా అభివృద్ధి చెందుతూ ఈ గుడి ఇక్కడ ఇలా వెలిసి ఉంది. అప్పటి నుంచి 20 అప్పటి నుంచి వెళ్ళి మాలధారణ చేసుకుంటూ వస్తారు స్వాములు. 41 21 11 రోజులు అలా మాలధారణ చేసుకుంటూ వస్తున్నారు. నేను కూడా 6 అవుతుంది మాలేసుకొని. ఇప్పటి వరకు మాకు ప్రతి సంవత్సరం వేసుకున్న కొద్దీ మా దేవుని కృప వల్ల మాకు ఎంతో కొంత లాభం జరుగుతుంది. అదే నమ్మకంతో మేము ప్రతి సంవత్సరం మాలధారణ చేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఈ మాలధారణ మీద ఈ శ్రీరామచంద్ర స్వామివారి కళ్యాణం జరగడం, అందులో మేము పాత్రలుగా ఉండి ముందస్తు ఉండి చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంటుంది. ఇదంతా మా దేవుని కృప వల్ల మా మీద ఉన్న దానితో మేము ఇదంతా జరుపుకోగలుగుతున్నామని భావిస్తున్నాం. మేము మాల తీయడానికి కొండగట్ట అయిన భద్రాచలం అని వెళ్ళి అక్కడ విరమర చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరం మేము పూజ చేసుకున్న కలశం దగ్గర మళ్ళీ ప్రసాదం చేసుకొని తిని సంతోషంగా ఎవరింట్లో వాళ్ళకి వెళ్ళిపోతాం. పక్కన కవర్లలో ఏదో కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఈ గుడికి సంబంధించి అంటే విరాళాలు ఇచ్చిన వాళ్ళ లేకపోతే చీరలు పెట్టిన వాళ్ళ లేకపోతే ఏమైనా కానుకలు ఇచ్చిన వాళ్ళ అనుకున్నా నేను అవి. కానీ అసలు ముచ్చట ఏంటంటే అవన్నీ మీ వస్త్రధారాలు అని చెప్పేసి చెప్పారు. వస్త్ర కాదా, మరేంటది? మా ఊళ్ళో గ్రామ ప్రజలు మేము మాలధారణ చేసుకున్న క్రమంగా భిక్ష పెడతారు మాకు. అదే క్రమంలో మనకు పొడి భిక్ష అని సాయంత్రం మాకు బియ్యం పండ్లు మా పోక ఖర్జూర తమలపాకు 11 రూపాయలు 21 రూపాయలు మేము తెచ్చుకొని ఇక్కడ అన్ని రోజులు 21 రోజులు 41 రోజులు అవన్నీ సేవించి ఒక్క దగ్గర భద్రపరచుకొని లాస్ట్కు విరమణ కట్టుకుని విరమణ పోయేటప్పుడు అవన్నీ ఇక్కడ పోచి కొంత అయ్యగారు వాళ్ళు మాకు విరమల మన ఇరుముడిలో పోసి మాకు విరుముడి కట్టి అవి పంపిస్తారు. అలా మేము వాటిని ఫస్ట్ నుంచి వెళ్ళి దాచుకొని లాస్ట్కి తీసుకొని వెళ్తాం. అలా స్వామివారికి మాకు ఇచ్చిన డబ్బులు అలా అక్కడికి పోయినాక మా ఖర్చులకు ఉపయోగించుకుంటాం. తప్పుగా అనుకోవద్దు, నేను సడన్గా అట్లా అనుకున్నా. ఒక ఆంటీ చెప్పారు అది వాళ్ళ బట్టలు అని, తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరు కూడా ఇందులో పాల్గొనడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం అయితే శ్రీరామనవమి వేడుకలు అయితే పూర్తిగా అయిపోయినాయి, ఇంకా అయిపోలేదు. అసలైన అక్షంతలు ఉన్నాయి, అక్షంతలు చల్లేసిన తర్వాత ప్రతి ఒక్కరు సంతోషంగా ఇంటికి వెళ్తారు కదా. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నమ్మి శుభాకాంక్షలు. అసలు ఈ గుడి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ గుడి 2008 స్టార్ట్ అయిందండి. దాని తర్వాత తదనంతరం ఇక కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. అసలు ఈ గుడి కట్టడానికి కారణాలు ఏంటి? గుడి కట్టడానికి కారణాలు అంటే విలేజ్ వాళ్ళు అందరు కలిసి కడతా ఉన్నారు. కారణాలు అంటే ఇక్కడ దేవుడు ఏమైనా వెలిసాడా లేకపోతే ఇంకా ఏమైనా సూచనల వల్ల ఈ గుడి కట్టవలసి వచ్చిందా? అట్లానేం లేదు, దేవుడు ఏమి వెళ్ళలే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు జనాలే అందరు కలిసి కడదామన్నారు, కట్టేసినాం అంతే. అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నారు? 13 ఇయర్స్ కాదు, 2008 నుంచి జరుగుతున్నాయి ఇక్కడ వేడుకలు. ఆయన కా నుంచి మేము ఒక్కరమని కాదండి, ఇక్కడ ఊరు ప్రజల అందరు కలిసే కట్టినాం.
అందరు కలిసే కట్టినాం. ఇక్కడ వేడుకలు ప్రతి సంవత్సరం ఇలాగే ఇంతే ఆనందంగా ఇంతే ఉత్సాహంగా జరుగుతాయా? ఇదే ఆనందంగా ఇట్లనే జరుగుతాయి, ఉత్సాహంగా ఇట్లనే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ శ్రీరామనవమి వేడుకలకి ఓన్లీ ఈ ఊరు ప్రజలు మాత్రమే వస్తారా, లేదంటే ఇంకా వేరే గ్రామస్తులు కూడా వస్తారు? చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వస్తారండి. ఈసారి వచ్చేది కానీ ఇప్పుడు ఈసారి రాలేదు, ఈసారి రాలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా శ్రీరామనవమి వేడుకలు జరుపుకున్నారు కాబట్టి. ఇక్కడ వాళ్ళు కూడా శ్రీరామనవమి చేసుకున్నారు కాబట్టి ఇంతకుముందు మినాజ్పేట వాళ్ళు వచ్చేది, నందిగామ వాళ్ళు వచ్చేది, బోర్లగడప వాళ్ళు వచ్చేది కాబట్టి ఈసారి ఎవరికి రాకుండా అయిపోయారు, చూడకుండా అయిపోయారు కదా. ఇక్కడ ఏమైనా అద్భుతం జరిగిందా? ఇక్కడ అద్భుతాలు అంటే ఏం లేదండి, గుడి కట్టడం అద్భుతం. ఇక్కడ గుడి కట్టిన తర్వాత కొంతమంది అంటారు కదా, అరే నేను ఈ గుళ్ళకి వెళ్తే నాకు మంచి జరిగింది, వెళ్తున్నప్పటి నుంచి మంచి జరుగుతుంది, అందుకే నేను ప్రతి సంవత్సరం ఈ గుడికి వస్తున్నానని కొంతమంది అనుకుంటారు కదా, అలాంటిది ఏదైనా జరిగింది? ఎందుకు జరగలేదు, మరి ప్రతి సంవత్సరం మేమైతే కంపల్సరీ వస్తాం, మాకు ఒక్కసారి కూడా శ్రీరామనవమి అనేది మిస్ అయ్యేది లేదు, మాకు బాగా జరుగుతుంది కాబట్టి వస్తున్నాం. హైదరాబాద్ కన్నా ఇక్కడే మంచి జరిగినాయి వేడుకలు మాత్రం చాలా బాగా అనిపించింది. మీ అభిప్రాయం ఏంటి, ఈరోజు ఇంత బాగా జరిగింది, ఇంతమంది ప్రజలు వచ్చారు, చాలా సంతోషంగా అనిపించింది కదా, మరి మీ అభిప్రాయం ఏంటి? మాకు కూడా సంతోషంగా ఉంది, అందరూ ఊరంతా ప్రజలందరూ వచ్చి మంచి వేడుక జరుపుకొని శ్రీరామనవమి సందర్భంగా అందరం పండగ చేసుకున్నాం, అంతా సంతోషంగా ఉంది. ఇవన్నీ మంచుకున్నాయి కానీ మరి మాకు అది పానకం పోయలేదేంది? మీకు రాదు మాకు పానకం పోయలేదు, మీరు పానకం మీకు కూడా వస్తాయి, ఇప్పుడు వస్తాయి మీకు కూడా వస్తాయి, బోర్లవడం వెళ్ళారు కాబట్టి మిస్ అయింది. మీరు ప్రతి సంవత్సరం వస్తారు? ఖచ్చితంగా వస్తామండి, మేము భూపాలపల్లిలో ఉంటాం, మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడే, కాకుంటే ఎవ్రీ ఇయర్ ఏ అకేషన్స్ మిస్ అయినా కానీ శ్రీరామనవమి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతుంది. ఎందుకంత ప్రత్యేకత కదా? మా దేవుడి మీద నమ్మకం, మాకు భక్తి, మంచి చేస్తాడని నమ్మకం, భక్తి అట్లా. అలా మీరు ప్రతి వస్తామండి, ప్రతి సంవత్సరం వస్తాం. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు వేడుకలు చాలా బాగా జరిగాయి? మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, అమ్మ వాళ్ళది ఈ ఊరే కాబట్టి ప్రతి సంవత్సరం వస్తాం వేడుకలు. ఇక్కడనే పక్కనే మా ఇల్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీనామం జరుగుతుంది కాబట్టి అందరం రంగరంగ భోగంగా పల్లెంలో పట్టుకొని వచ్చారు కదా, అది చేయమని ఎవరు చెప్పారు? మంగళహారతి, ప్రతి పూజకు మనము మంగళకరంగా తీసుకుని ఇప్పటివరకు ఎక్కడ అవునా అయ్యగారు అయ్యగారులే చెప్పి అలా పట్టుకున్నామని ప్రతిష్టాపన్ల దగ్గర నుండి అలానే జరుపుకుంటున్నాం, అయ్యగారు చెప్పారు కాబట్టి ప్రతి ఎవ్రీ ఇయర్ ఇలానే జరుపుకుంటున్నాం. ఈ ఇయర్ ఏమైనా ప్రత్యేకత ఉందా మరి? ఇయర్ ప్రత్యేకత అంటే ఎప్పటిలాగానే 15 ఇయర్స్ నుంచి మాకు ప్రత్యేకత. మరి ముందుగా అయితే మాకు పానకం పోయేది ఖచ్చితంగా పోస్తాం. ఈసారి వేడుకలు మాత్రం చాలా అద్భుతంగా జరిగాయి, నాకైతే చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్లో ఎక్కడో ఒక దగ్గరికి అయితే కంపల్సరీ వెళ్ళేదాన్ని, కానీ ఈసారి ఎక్కడో హైదరాబాద్లో ఉన్నదాన్ని భూపాలపల్లి వచ్చి మరి ఈ వేడుకలు చూడడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ.